ఓకే, బిగ్ బాస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? చాలా మందికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వు, లేదంటే చిన్న చిన్న రోల్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా, నా ఎయిమ్ ఉంది బిగ్ బాస్కి వెళ్ళడం అనేసి ఒక ఎయిమ్ పెట్టుకున్నారు అనమాట, గోల్ పెట్టుకున్నారు. ఒక్కసారైనా లైఫ్ లో బిగ్ బాస్ ఇల్లు చూసి రావాలి, మరి మీకు కూడా అలాంటి గోల్ ఏమైనా ఉందా బిగ్ బాస్ హౌస్ కెళ్ళాలని? వావ్, లైక్ ఎందుకు అంటే రీజన్ కూడా ఉంది. ఇప్పుడు మా డాడీ వీడియోస్ చేస్తున్నాడు, మా విలేజ్ కి ఎప్పుడన్నా వెళ్తే మేము, అరే మీకు ఎందుకు వీడియోస్, మీకు ఎందుకు వీడియోస్ అని చాలా మంది అంటారు మా డాడీని. లైక్ వాళ్ళందరికీ ఒక ఆన్సర్ అవ్వాలని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకు నేను వీడియోస్ చేసింది బిగ్ బాస్ కి వచ్చిన అని చెప్పి, ఒక రీజన్ కోసం అని చెప్పి మా డాడీని బిగ్ బాస్ నిలబెట్టాలి, ఇది నా డ్రీమ్. ఓకే, సో విరాట్ ఇప్పుడు సోషల్ మీడియా జర్నీ ఎలా ఉంది నీకు? లైక్ నువ్వు అనుకున్నంత పర్ఫెక్ట్ గా ఉందా అవుట్పుట్ అదంతా? లేదు, 50-50. లైక్ కొంతమంది పాజిటివ్ ఉంటారు, కొంతమంది నెగిటివ్ ఉంటారు. మనం జస్ట్ మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంత, అవి పట్టించుకుంటే మనం గ్రో అవ్వలేము. సో సోషల్ మీడియా ప్రమోషన్స్ వల్ల మస్తు అర్న్ చేస్తున్నావు అంట నువ్వు, 4-5 lakhs మంత్లీ? అంత లేదు, ఓకే ఒక ఇన్కమ్ అయితే వస్తుంది. ఓకే, సెటిల్, మంచిగా ఉంది ఇప్పుడు ప్రెజెంట్. అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి ఎర్న్ చేసేది ఎక్కువ ఉంటుందా, లేదంటే నీకు యూట్యూబ్ నుంచి వచ్చే ఎర్నింగ్స్? యూట్యూబ్ నుంచి బాగుంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అవుతుంది? లైక్ ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ లో మీకు బ్రేక్ ఎప్పుడు వచ్చింది? ఏ వీడియో ఎక్కువగా వైరల్ అవ్వడం? స్టార్ట్ చేసిన 4th వీడియో వైరల్ అయిపోయింది. లైక్ ఒక ట్రాన్స్జెండర్ తో చేసిన ఒకటి, వాళ్ళని కూడా సేమ్ మా డానీల్ అయితే ఇరిటేట్ చేస్తున్నా, వాళ్ళంతా ఇరిటేట్ చేసిన, అది బాగా వైరల్ అయిపోయింది. మరి ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతారు, ఇప్పుడు ఫాదర్ కాబట్టి మీకు సపోర్ట్ చేస్తారు, ట్రాన్స్జెండర్ అంటే ఇరిటేట్ అవుతారు? వాళ్ళు కూడా చాలా ఇరిటేట్ అయ్యారు, అదే నాకు కామెడీ, నాదే నాకు ప్లస్ అయింది. తర్వాత వాళ్ళకి సారీ చెప్పడం అంత అంత అయిపోయింది. సో మరి ఈ ట్రోల్స్ మీమ్స్ చేసే వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఎలా? లే, వాళ్ళు ఇంకా ట్రోల్స్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇంకా హైప్ వస్తుంది. ఓ వావ్, క్రేజీ. వాళ్ళు చేయాలి, ఇంకా ట్రోల్స్ చేయాలి వాళ్ళు. అంటే చాలా మంది ట్రోల్స్ మీమ్స్ అది చూసి హర్ట్ అవడం జరుగుతుంది బాగా, అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, హర్ట్ అవుతారు చాలా మంది, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటారు కదా. మరి నీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఇంతవరకు అలాంటి రియల్లీ హ్యాపీయా? నాకైతే ఇంతవరకు అలాంటివి అయితే ఏం రాలే. లైక్ టూ మచ్ హేట్ అయితే రాలే, జస్ట్ వచ్చింది అంతే, జస్ట్ నార్మల్ కామెంట్స్ లో అక్కడక్కడ వచ్చింది, కానీ మీమ్స్ పెట్టి ట్రోల్ చేసినంత అయితే ఏం రాలేదు. రాలేదు. ఓకే, మిగతా వాళ్ళ ట్రోల్స్ చేసి చూసిన తర్వాత నువ్వు ఎంజాయ్ చేస్తావా వాళ్ళని చూసి? చేస్తా, ఎంజాయ్ చేస్తా, బట్ ఎందుకు అని కూడా అనిపిస్తుంది. లైక్ ట్రోల్ చేసే వాళ్ళు కూడా చాలా ఇంటెలిజెంట్ ఉంటారు, చాలా క్రియేటివిటీ మైండ్ సెట్ వాళ్ళది. ఓకే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లో నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు? పేర్లు ఎందుకు ఉన్నారు? మళ్ళీ ఒకటి చెప్పు, ఒకరి పోదు వాళ్ళ తలనొప్పి. సో ఎవరైనా క్రష్ ఉన్నారా మరి నీకు క్రియేటర్స్ లో? ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమైనా చెప్తారా? పేర్లొద్దు. ఇంత హింట్ కూడా? అంటే నీ ఫ్యాన్స్ అందరు బయట వెయిట్ వెయిట్ చేస్తున్నారు. సో జస్ట్ క్రష్ అంతే. సో త్వరలో నువ్వు ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోబోతున్నావు క్రియేటర్స్ లోనే అని చెప్పి? క్రియేటర్స్ లోనా? నో నో నో.